బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలను కొట్టిపారేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కవిత బెయిల్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు తేడా లేదని, అతి తక్కువ సమయంలో కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్లో లుకలుకలు మొదలయ్యాయని అన్నారు. రాష్ట్ర అధ్యక్ష మార్పు జేపీ నడ్డా చూసుకుంటారని చెప్పారు. హైకమాండ్ నిర్ణయమే మాకు శిరోధార్యమన్నారు బండి సంజయ్. తెలంగాణ సీఎం రేవంత్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. 7వ రోజు కాలిఫోర్నియాలోని గూగుల్ క్యాంపస్, అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు సీఎం. ఆ తరువాత జోయిటస్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. హైదరాబాద్ లో జోయిటస్ కంపెనీని విస్తరిస్తామని, సెప్టెంబర్ నుండి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా జోయిటస్ కు పేరుంది. ఆర్థిక సంక్షోభం, అప్పుల వలయం, నిరుద్యోగ సమస్యలు తెలంగాణను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మోపింది అన్నారు. 4 వ్యక్తులు తెలంగాణను దోపిడీ చేశారన్నారు. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలను అప్పులకు వడ్డీగా కట్టాల్సి వస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఐటీ రంగానికి చెందిన ప్రముఖులతో తాము మాట్లాడుతున్నామని TV9 తో అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించి బయో రీసెర్చ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారన్నారు. గూగుల్ కంపెనీ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపులు ఆశాజనకంగా ఉన్నాయన్నారు ఐటీ మంత్రి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనే వార్తలను ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ తో ఎలాంటి సంప్రదింపులు లేవని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఇళ్లను గత ప్రభుత్వం తీసుకోలేదన్నారు. నిన్న కేబినెట్ సమావేశంలో తెలంగాణకు 3 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు పెరుగుతున్నాయి అన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. కోర్టు సీరియస్ అయిన అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు నిద్రావస్థలో ఉన్నారని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం పార్టీపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశంలో ఈ అంశం లేవనెత్తకపోవడం శోచనీయమని, కుక్కల దాడులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్నారు నిరంజన్. ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేసినట్టుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం నుంచి సూచనలు వెళతాయని ప్రధాని హామీ ఇచ్చారని మందకృష్ణ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో ఇసుక సహజ వనరులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్. ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గర అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గతంలో 20,000 కోట్ల దోపిడీ జరిగిందన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. 1 అక్టోబర్ నుండి కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామన్నారు మంత్రి కొల్లు. రాజమండ్రి కార్పొరేట్ క్రికెట్ లీగ్ ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. యువత పక్కదారి పట్టకుండా క్రీడలను ప్రోత్సహించడం మంచి పరిణామం అన్నారు. ఏపీ నుంచి చాలామంది జాతీయ క్రీడాకారులున్నారని చెప్పారు. 2027 పుష్కరాల నాటికి రాజమండ్రిలో క్రీడా ప్రాంగణాలు ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పుష్కర ప్లాన్ను చంద్రబాబు, పవన్ దృష్టికి తీసుకెళ్తా అన్నారు కందుల దుర్గేష్. వైసీపీ జీవీఎంసీ కార్పొరేటర్స్ తో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా సమావేశమయ్యామని చెప్పారు. ఎమ్మెల్సీగా ఈ నెల 12న నామినేషన్ వేస్తున్నారు. 30 తర్వాత వచ్చే ఎన్నికల ఫలితాలు కూటమి ప్రశ్నలకు సమాధానం అవుతుందని స్పష్టం చేశారు బొత్స. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీదే విజయం అన్నారు కన్నబాబు. కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలవలేదని చెప్పారు. తమకు సంఖ్యాబలం ఉన్నా కూటమి పోటీకి రావడం సరికాదన్నారు. బొత్స స్థానికేతరుడంటే సీఎం రమేష్ ఎక్కడి వారిని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయం ఖాయమన్నారు కన్నబాబు. సీఎం చంద్రబాబుపై అసభ్యకరంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇతర వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ కార్యకర్త. నిన్న వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వైసీపీ నేతలు దుర్భాషలాడారని ఫిర్యాదులు తెలిపారు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ కార్యకర్త. భార్య చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. 30 ఏళ్లుగా వాణి టార్చర్ భరిస్తున్నా అన్నారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువని ఆరోపించారు. ఆస్తులు తన పేరుపై రాయాలని ఒత్తిడి చేసిందన్నారు. పిల్లలకు తన గురించి దురభిప్రాయం కలిగేలా చేసిందని ఆరోపించారు. విడాకులిప్పించాలని వాణి జగన్కు చెప్పింది అన్నారు దువ్వాడ. దువ్వాడ శ్రీనివాస్ వివాదంపై ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. మహిళలను ఇబ్బంది పెడితే ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. సొంత కుటుంబమే మాట్లాడాక తాము ఇంకేం మాట్లాడతామన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ముందు కుటుంబానికి సమాధానం చెప్పాలన్నారు గుమ్మడి సంధ్యారాణి.
హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపాయి. 3 కిలోల ఎపిడ్రన్ను సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు. హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు తరలిస్తోన్న డ్రగ్స్ పార్సెల్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు డిఆర్ఐ అధికారులు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ 60 లక్షల రూపాయలు ఉంటుందంటున్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. 2 రోజుల క్రితం అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థి అరుణ్ మృతికి యాజమాన్యం కారణమని ఆరోపించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాలలో ఫర్నిచర్ని తగలబెట్టారు. జనగామలో సైబర్ మోసగాళ్లు 11 లక్షల రూపాయలు కాజేశారు. ఆర్టీసీ కార్మికుడు రామేశ్వర్ అకౌంట్ నుండి ఏపీకే లింక్ ద్వారా రాత్రికి రాత్రే 11 లక్షలు దోచుకున్నారు కేటుగాళ్లు. ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం మూట్ చేయడంతో బాధితుడు బోర్న విలపిస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం పైసా కూడబెట్టుకున్నారని ఆవేదన చెందాడు. సైబర్ నేరగాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ నాగర్ కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం ఐతోల్లో ప్రభుత్వ పాఠశాలకు ఆర్థిక సాయం అందించారు. జిల్లా కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలతో కలిసి పాఠశాల అదనపు గదులను ప్రారంభించారు నాగ్ అశ్విన్. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని చూస్తోందని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బొగ్గు బావులను ప్రైవేటీకరణ చేశారన్నారు. బొగ్గు పరిశ్రమలను వేలం వేసే విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. గంటల తరబడి క్యూలైన్లో నిలబడి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. గోవింద నామస్మరణతోటి మారుమోగింది వాడపల్లి వెంకన్న ఆలయం. మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి ఆలయంలో ఉన్న 2 హుండీలను ఎత్తుకెళ్లారు దొంగలు. ఆలయం గేట్ తాళం తీసి 2 హుండీలను బయటకు తీసుకెళ్లి పగలగొట్టారు. హుండీలోని నగదు చోరీ చేసి పరారయ్యారు దుండగులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. కురుపాం మండలం నాగూరు రైస్ మిల్లులోకి చొరబడ్డ ఏనుగులు మిల్లు తలుపులు విరగొట్టి ధాన్యం ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసి భయంతో పరుగులు తీశారు స్థానికులు. తూర్పుగోదావరి జిల్లా కుమారదేవన్లో కూలిపోయిన సినిమా చెట్టును బతికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్తో పాటు విశాఖకు చెందిన సన్రైవ్ రిసార్ట్స్ యజమాని తనవంతు ప్రయత్నం చేసేందుకు ముందుకొచ్చారు. అయితే చెట్టు వయసు 120 ఏళ్లుంది కాబట్టి తిరిగి బతికించడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరదలతో అతలాకుతలమైన కేరళ వయనాడులోని ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేశారు. సీఎం విజయన్తో కలిసి హెలికాప్టర్లో కొండ చర్యలు విరిగిపడ్డ చురల్మల ముండక్కై గ్రామాలను పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రాలను సందర్శించారు. వరద బాధితులను పరామర్శించి వాళ్ల కష్టాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. వయనాడులో వరదల ధాటికి కొట్టుకుపోయిన చురల్మల అలాగే ముండక్కై గ్రామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ప్రధాని మోదీ. కొండ చర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తిన తీరును సహాయక చర్యలను ప్రధానికి వివరించారు ఆర్మీ అధికారులు. కేరళ సీఎం, గవర్నర్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రధాని వెంట ఉన్నారు. ఢిల్లీలో ఆర్బీఐ డైరెక్టర్ల సమావేశానికి హాజరయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో సరళమైన, సమర్థవంతమైన, న్యాయమైన పన్నుల పాలనను నెలకొల్పడమే ప్రధాని మోదీ దార్శనికత అన్నారు సీతారామన్. గత 10 ఏళ్లలో లాగా ఈ ఏడాది కూడా పన్ను చట్టాలు మరింత సరళీకృతం చేయడమే తమ విధానమని తెలిపారు. రాజ్కోట్లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కలిసి తిరంగా యాత్రను ప్రారంభించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అనంతరం జాతీయ పతాకం చేతబట్టి తిరంగా యాత్రలో పాల్గొన్నారు జేపీ నడ్డా, సీఎం భూపేంద్ర పటేల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ మృతికి నిరసనగా కోల్కతాలో నర్సింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. మహిళా డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. నిన్న కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో శవమే కనిపించింది పీజీటీ డాక్టర్. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో వారికి ఘన స్వాగతం లభించింది. వరుసగా 2 ఒలింపిక్స్ లో పతకాలు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు భారత హాకీ ప్లేయర్స్. ఉత్తరప్రదేశ్లోని హాపూర్కు చెందిన అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. కార్గిల్ యుద్ధంలో అమరులైన 550 మంది జవాన్ల పేర్లను తన ఒంటిపై పచ్చబొట్టు వేసుకున్నారు. అలాగే నేతాజీ, భగత్ సింగ్, శివాజీ, ఝాన్సీరాణి, అబ్దుల్ కలాం సహా స్వతంత్ర సమరయోధులు ప్రముఖుల పేర్లు బొమ్మలను ఒంటిపై టాటూ వేయించుకున్నాడు. గుంటూరు కారం తర్వాత కాస్త జోరు తగ్గించారు శ్రీలీల. ప్రస్తుతం ఈమె సినిమాల కంటే ఎక్కువగా ఫోటోషూట్స్ పై ఫోకస్ చేస్తున్నారు. తాజాగా ఈమె కొత్త ఫోటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రవితేజతో ఒక సినిమా, నితిన్తో రాబిన్హుడ్ సినిమాలు చేస్తున్నారు శ్రీలీల.